Hi friends, welcome back to our channel and ముందుగా అందరికి గుడ్ మార్నింగ్. సో ఇది మీరు చూసేటప్పటికి ఏ టైం అవుతుందో నాకు తెలియదు, కానీ సో ప్రజెంట్ అయితే మార్నింగ్ కాబట్టి నేను గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. అండ్ సో నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్న ఒక వర్క్ ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దామని నేను డిసైడ్ అయ్యాను. సో అది ఏంటి అంటే ఎందుకు ఏంటి అంటే సో నేను రీసెంట్గా నా వెయిట్ అనేది నేను చెక్ చేసుకుంటే సో ఐ హ్యావ్ పుట్ ఆన్ సమ్ వెయిట్. సో దాన్ని నేను కొంచెం తగ్గించి అంటే నాకున్న ప్రాబ్లమ్కి నేను అంత వెయిట్ ఉండకూడదు అనమాట. సో అందుకని చెప్పేసి అలాగూ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మై హెల్త్ కాబట్టి నేను తగ్గిద్దాము అని నేను డిసైడ్ అయ్యాను. సో ఇప్పుడైతే ప్రజెంట్ అంటే ఏమేమి తినాలి ఏంటి అనేది నేను కొంచెం ప్లాన్ చేసుకున్నాను బై సీయింగ్ అదర్ వీడియో సమ్ లాట్ ఆఫ్ వీడియోస్ నేను చూసి అన్ని మిక్సప్ చేసి నాకు ఈజీగా అవైలబుల్గా ఏముంటాయి అనేది నేను చూసుకొని వాటిని ప్లాన్ చేసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడైతే నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను అనేది నేను ఇంకొంచెం వీడియోస్ తర్వాత నేను చూపిస్తాను. అండ్ దిస్ ఈజ్ ఫర్ 1 మంత్. సో చూద్దాము 1 మంత్లో నేను ఎంత వెయిట్ లాస్ చేయగలను అనేది. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో నేను ఎప్పుడు ఇప్పటివరకు ఎప్పుడు నేను ఇలాగ వెయిట్ లాస్ వీడియోస్ ఏం చేయలేదు, ఎందుకంటే నాకు అంత అవసరం రాలేదన్నమాట. సో ఇప్పుడైతే ఆ సిచ్యువేషన్ అయితే వచ్చింది కాబట్టి సో లెట్ సీ, ఇట్స్ ఆల్సో ఏ ఛాలెంజ్ ఫర్ మీ అండ్ నేను చేయగలనా లేదా అనేది నేను చూడాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎందుకు ఇలాగ వీడియో చేస్తున్నాను అంటే సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే నాకు కొంచెం ప్రొడక్టివ్గా ఉంటుంది. అండ్ అలాగే సో ఛాలెంజ్ అని చెప్పి ఇప్పుడు అందరికి చెప్తున్నాను కదా, సో కంపల్సరీగా నేను చేయాలి అనే ఒక ఏమంటారు ఒక ప్లాన్ అనేది ఉంటుంది కదా. సో కంపల్సరీగా నేను ఇప్పుడు చేయాలి కంపల్సరీగా అని సో అదనమాట సంగతి. సో అందుకని నేను వీడియో చేస్తున్నాను. సో ఫర్ మై సెల్ఫ్ అండ్ సెల్ఫ్ ఫర్ మై పర్పస్ ఓన్లీ నేనైతే వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్. సో ఎంత మనం డైట్ చేసినా కూడా ఎక్సర్సైజ్ అనేవి కంపల్సరీ అని అన్నిట్లోనే చెప్తున్నారు. సో మనం బాడీ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా ఉండాలి కాబట్టి నాకు కొంచెం మజిల్ ప్రాబ్లం ఉంది. సో అది ఏంటి అంటే దానికి రిలేటెడ్ కొన్ని ఎక్సర్సైజెస్ నాకు చెప్పారు. సో అవి చేస్తూ వీటిని కూడా ఇంకొంచెం యాడ్ ఆన్ చేసుకున్నాను అనమాట. అండ్ నేను చేయగలిగేవి ఏవి ఏవైతే ఉంటాయో సో వాటిని నేను సెలెక్ట్ చేసుకున్నాను కొన్ని ఎక్సర్సైజెస్. సో యూ నార్మల్ పీపుల్ కెన్ డూ దోస్ థింగ్స్ ఆల్సో. సో ఏంటి అంటే మీరు నేను చేయలేనివి కూడా కొన్ని మీరు చేయగలరు. సో ఐ నో దట్. సో అందుకని చెప్పేసి నేను చేయగలిగేవి నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో నేను సెలెక్ట్ చేసుకున్న ఎక్సర్సైజెస్ ఏంటి అనేది నేనైతే ఈరోజు నేను చెప్పాను. ఎందుకు అంటే ఐ ఫీల్ కొంచెం ఉంటుంది కదా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను కొంచెం పోను మేబీ నేను చూపించగలనేమో చూద్దాం. సో ప్రెసెంట్ అయితే నేను ప్రెసెంట్ చూపించలేను కాబట్టి సో సమ్ ఎక్సర్సైజ్ అనే చెప్తున్నాను. అండ్ ఇన్ కేస్ నాకు ఎక్కడైనా పిక్చర్స్ అవి ఏమైనా దొరికితే సో నేను యాడ్ చేస్తూ ఉంటాను సో కమింగ్ వీడియోలు. సో అదనమాట సో ఇప్పటివరకు అయితే అప్డేట్. ప్రెజెంట్ అయితే డిటాక్స్ఫైయింగ్ డ్రింక్ మార్నింగ్ తీసుకోవాలి, అంటే ఫ్యాట్ కటర్ డ్రింక్ అనుకోవచ్చు. సో మనకి చాలా ఫ్యాట్ కటర్ డ్రింక్స్ ఉన్నాయి ప్రిపేర్ చేసుకోవడానికి ఇంట్లో మన కిచెన్లో దొరికే ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ అయితే మనం వెళ్ళి డ్రింక్ ప్రిపేర్ చేసుకుందాము. దాంతోపాటు దాని తర్వాత కొన్ని వర్క్స్ ఏమన్నా ఉంటే వాటిని కంప్లీట్ చేసుకుంటూ ఆల్టర్నేట్గా మనం వర్క్స్ అనేది కంప్లీట్ చేసుకుంటూ వద్దాము. పదండి. సో ఇక్కడైతే నేను ఫస్ట్ జీరా వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో మనకి ఇది చాలా యూజ్ అవుతుంది మన కాన్స్టిపేషన్కి కానివ్వండి అండ్ మన షుగర్ లెవెల్స్ తగ్గించడానికి అన్నిటికీ చాలా హెల్ప్ అవుతుంది ఇది. అండ్ ఇవి బాయిల్ అయ్యేలోపు నేనేం చేస్తున్నానంటే కొంచెం డిషెస్ అవి ఉంటే క్లీన్ చేసేస్తున్నాను అనమాట. సో అవి బాగా మనకి జీరా వాటర్ అనేది చాలా చాలా యూజెస్ ఉన్నాయి మన వెయిట్ లాస్కి కానివ్వండి. అండ్ ఇట్ కంటైన్స్ ఏమంటారు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ మన షుగర్ లెవెల్స్ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతాయి, మన వెయిట్ లాస్లో కూడా చాలా చాలా యూజ్ అవుతాయి. సో ఇక్కడైతే చూసారు కదా బాయిల్ అయిపోయినాయి నా జీరా వాటర్. సో దాన్ని స్ట్రైన్ చేసేసి దీంట్లోకి కొద్దిగా లెమన్ అండ్
హనీ కలుపుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అండ్ ఇక్కడైతే నేను ఫస్ట్ హనీ కలుపుకొని, అంటే వైటమిన్ సి కదా, సో అది లేకుండా ఒకసారి ట్రై చేశాను. సో నాకు ఏంటి అంటే అంతగా అనిపించలేదన్నమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను హనీ కలుపుకొని టేస్ట్ చేద్దాం అని చెప్పేసి ఈ వాటర్ తీసుకుని వచ్చి కూర్చున్నాను. అండ్ ఆ వాటర్ తాగంగానే ఏంటంటే నాకు అంత టేస్టీగా అని అనిపించలేదు, బట్ మనం తాగాలి కాబట్టి. సో ఎక్స్ట్రా మనకి వెయిట్ పుట్ ఆన్ అయ్యే యాడ్ఆన్స్ కాకుండా మన హెల్త్కి యూజ్ అయ్యేది కాబట్టి, సో కొంచెం నేను లెమన్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. సో అక్కడ వెయిట్ చేసిన అనమాట మా మదర్ని తీసుకురమ్మని చెప్పాను. సో అలాగా నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ అయితే ఈ డ్రింక్ తోటి నేను స్టార్ట్ చేశాను ఈరోజు నా డే వన్ డైట్ అనేది. సో అది మ్యాటర్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, సో మనకి అంత డైట్లో అంత ఎక్స్పీరియన్స్ ఏం లేదు కాబట్టి డైటింగ్ చేసే విషయంలో, సో కొంచెం కొంచెం అలాగా ట్రై చేస్తున్నాను. సో ఇంకొకటి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనము ఈ డ్రింక్ అనేది 6 to 7 లోపు తీసుకోవాలి. సో నేనేం చేశాను అంటే నేను లేకపోవడమే 6:30 లేచాను. సో అందుకని చెప్పేసి ఈ లోపు ఏంటి అంటే మా ఫాదర్ కొంచెం ఆఫీస్కి వెళ్ళి హడావుల్లో ఉంటారు కాబట్టి నేను ఆ టైంలో నేను ప్రిపేర్ చేసుకోలేకపోయాను. సో నేను ఆఫ్టర్ మీకు ఒక టైం కనిపిస్తూనే ఉంటుంది 7:30 ఆ టైంలో తీసుకున్నాను అనమాట. సో అప్పటికి మా ఫాదర్ వెళ్ళిపోయారు తన ఆఫీస్కి, అంటే వేరే ఊరు వెళ్ళాలి కాబట్టి కొంచెం జర్నీ చేయాల్సి ఉంది. సో అందుకని ఎంత ఎర్లీగా వెళ్తారనమాట. సో ఇక్కడైతే నేను నా డ్రింక్ అనేది నేను కంప్లీట్ చేస్తున్నాను. సో ఇక్కడ మధ్యలో చూసారు కదా లెమన్ నేను యాడ్ చేసుకున్నాను. సో ఇలా ఈ డ్రింక్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం మనము మీరు చేయగలిగిన ఎక్సర్సైజెస్ ఏవైనా పర్లేదు, మీకు ఈజీగా ఉండేవి అండ్ మీరు చేయగలిగేవి ఏవైతే ఉంటాయో సో అవి మీరు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నేను మీకు ముందే చెప్పాను కదా, సో ఇక్కడైతే నేను ఎక్సర్సైజెస్ అవి ఏమీ చూపించట్లేదు. నేను ఎప్పుడైతే కంఫర్ట్గా ఫీల్ అవుతానో అప్పుడు నేను మీకు ఎక్సర్సైజెస్ అనేవి నేను ఏమేమి చేశాను ఏమేమి చేస్తాను అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే నా డ్రింక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం సేపు అలాగా మా పాపతోటి ఆడుకొని దాని తర్వాత నా ఎక్సర్సైజెస్ అనేది నేను స్టార్ట్ చేశాను. సో నేను రెగ్యులర్గా కూడా ఏం చేయరండి ఎక్సర్సైజెస్. సో ఈ రోజు నుంచి ఏంటి అంటే డైట్ ఫాలో అవుదాము అని డిసైడ్ అయిన తర్వాత, సో బాగా గట్టిగా అనుకున్నాను కాబట్టి సో అవి కూడా చేస్తూ ఉంటే మనకి కొంచెం హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి నేను స్టార్ట్ చేస్తున్నాను. సో అయిపోయిన తర్వాత నా పరిస్థితి ఇలా ఉంది. సో మీకు అంతగా కనిపించకపోవచ్చు స్వెట్, అది అంతా మనకి ఎవరి బాడీ తగ్గట్టు వాళ్ళు చేసుకోవాలన్నమాట. సో దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ దీని తర్వాత మై బ్రేక్ఫాస్ట్ టైం. సో బ్రేక్ఫాస్ట్లో నేను తీసుకుంటున్నాను బీట్రూట్, క్యారెట్, టొమాటో అండ్ యాపిల్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, నేను ద్రాక్ష యూజ్ చేస్తున్నాను అండ్ కీరా. వీటన్నిటిని కూడా మనము జ్యూస్ చేసుకొని నేను తాగుతున్నాను. సో ఇది ఆల్రెడీ మీకు నేను ప్రీవియస్ ఒక వ్లాగ్లో చూపించాను. అక్కడ అన్నీ ఇవన్నీ లేకపోవచ్చు, నాకున్న వాటితోనే నేను ట్రై చేశాను అక్కడ. అండ్ ఇక్కడైతే ఫుల్ ప్లెజ్డ్గా మొత్తం ఇవి అన్నమాట రెగ్యులర్గా మేము తాగే జ్యూస్. అండ్ ఈ జ్యూస్ అయితే ఎవరైతే ప్రెగ్నెన్సీలో ఉన్నారో సో వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో అంటే నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను ఇది తీసుకున్నాను. సో 1 month వరకు కంటిన్యూస్గా నేను తీసుకున్నాను, దాని తర్వాత నేను స్టాప్ చేశాను అనమాట. ఎందుకు అంటే మరి ఎక్కువగా తీసుకున్నా కూడా మనకి వేడి చేసేది కాబట్టి. సో నాకు సిజేరినా ఉంది, సో దానికోసం అని చెప్పేసి బ్లడ్ తక్కువ ఉంది అన్నారు. సో అందుకని నేను ఈ జ్యూస్ని నేను ఒక కంటిన్యూస్గా ఒక 1 month నేను తీసుకున్నాను. సో యాజ్ యూజువల్ నాకు మళ్ళీ బాగానే ఉందన్నమాట. సో చాలా హెల్ప్ అవుతుంది, అలాగే ఫేస్ గ్లోకి వాటికి అన్నిటికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. యాజ్ వీ హ్యావ్ హెయిర్ బీట్రూట్ ఉంది, క్యారెట్, కీరా అన్నిట్లోనూ మనకి వాటర్ కంటెంటే ఉంటుంది కాబట్టి సో మంచి హైడ్రేటెడ్గా కూడా మనకి ఉంచుతుంది. సో ఇక్కడ చూసారా లేయర్స్ అన్నీ కూడా మనకి ఎలా ఫామ్ అయినాయో. సో ఫైనలీ మై జ్యూస్ ఈజ్ రెడీ అయిపోయింది. సో మనకి డైరెక్ట్గా కన్స్యూమ్ చేసుకోవడానికి కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే మనం ఎక్కువ అలవాటు లేదు కాబట్టి. సో అందుకని ఇక్కడ నేను కొద్దిగా లెమన్ అండ్ కొద్దిగా హనీని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఈ హనీ ఏంటంటే ఆర్గానిక్ హనీ నేను యూజ్ చేస్తున్నాను ఇక్కడ, నార్మల్ డాబర్ హనీ అలాంటివి కాకుండా
మామూలుగా చెట్టు నుంచి తీసింది ఉంటుంది కదా, సో ఆ హనీ నేను యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే ఈ గ్లాస్ ఆఫ్ మే నేను చూపించాను కదా ఆ కంటెంట్కి, నాకు ఈ గ్లాస్ ఫుల్ ఆఫ్ జ్యూస్ అయితే వచ్చినాయి. సో అటు ఆ గ్లాస్ మనం మొత్తం తాగాము అంటే ఇంక మనం తర్వాత ఏం తినకపోయినా పర్లేదు, మనకి అంత సరిపోతుంది బ్రేక్ఫాస్ట్ లాగానే. సో మనకి బ్రేక్ఫాస్ట్ చేస్తే మనకి ఎంత క్యాలరీస్ కానివ్వండి, మనకి ఎంత ఎనర్జీ అయితే వస్తుందో. సో ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ అండ్ ఒక ఫ్రూట్ కూడా మనం యాడ్ ఆన్ చేసాం కాబట్టి సో దీనికి కూడా మనకి అలానే బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో దీని తర్వాత మనకి లెవెన్ ఆ టైంకి ఒక ఫ్రూట్ కానివ్వండి, ఎనీథింగ్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. బట్ నేను ఈ జ్యూస్ తాగాను కాబట్టి నాకు అంత ఆకలి ఏమి అనిపించలేదు కాబట్టి నేనేం తీసుకోలేదు. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ లంచ్ టైం. సో యూజువల్లీ నేను లంచ్ టైంకి బ్రౌన్ రైస్ ప్రిఫర్ చేద్దాము అని ప్లాన్లో ఉన్నాను. సో ఈరోజు డే వన్నే కాబట్టి ఇంకా కావాల్సినవి అవన్నీ నేను తెచ్చుకోలేదు. సో ఇక్కడ ఓట్స్ ఉన్నాయి, ఓట్స్ పౌడర్ నేను ఆల్రెడీ ఇంతకుముందు చేసి పెట్టాను, జస్ట్ లైట్గా ఫ్రై చేసేసి వాటిని మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. సో ఆ పౌడర్ ఉంటే ద వాటితోటి నేను రోటీన్ చేసుకుంటున్నాను ఇక్కడ. మనకి కావాల్సిన క్వాంటిటీలో ఓట్స్ పౌడర్ అనేది మనము తీసుకొని అందులోకి కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ని యాడ్ చేసుకొని ఫస్ట్ ఇలా కొద్దిగా కలుపుకున్న తర్వాత ఒక వెట్ క్లాత్ ఉంటుంది కదా, మన కర్చీఫ్ కానివ్వండి ఏదైనా ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా, దాంట్లోకి ఇలాగా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఆ వెట్ క్లాత్ తోటి ఇలాగా మనము నీట్ చేసుకోవాలన్నమాట, డౌని ప్రిపేర్ చేసుకోవాలి. సో చాలా సాఫ్ట్గా ఉంటుంది, మనకి చపాతీ ఎలా అయితే తింటామో అలాంటి ఫీలింగే వస్తుంది. అండ్ మనకి ఎక్కువ కూడా తినక్కర్లేదండి, ఒక 2 రోటీస్ నేను చేసుకున్న సైజులో మీకు ఒక 2 రోటీస్ చేసుకుంటే చాలు, మన స్టమక్ కూడా ఏంటి అంటే ఫుల్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా నేనైతే డౌని ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా సాఫ్ట్గా ఉంటుంది, మీకు చూపిస్తాను లాస్ట్లో. సో ఇక్కడ ఏంటి అంటే నేను కొద్దిగా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసరికి నాకు ఇంకొంచెం మెత్తగా ఉంది, బట్ కొంచెం ఏమంటారు పిండిని నానపెడితే అది మీకు పర్ఫెక్ట్ నీడ్ అయితే వచ్చేస్తుంది. సో చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో మనకి పిండి అదంతా కూడా. సో నేను ఇది ఇంతకుముందు ఒకసారి నేను ట్రై చేశాను, మళ్ళీ ఒకసారి ఇది దీని వరకే సెపరేట్గా ఒక వీడియో చేద్దామని ట్రై చేస్తే నాకు అప్పుడు రాలేదు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి నేను ట్రై చేశాను, సో ఇప్పుడు అయితే మళ్ళీ పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. అండ్ ఇందులోకి ఏంటంటే మనము లిటిల్ చాలా తక్కువ సాల్ట్ని కూడా మనము యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను యాడ్ చేయలేదు ఇక్కడ. ఎందుకు అంటే నేను ఇది కర్రీతోటి తీసుకుంటున్నాను కాబట్టి ఆల్రెడీ కర్రీలో ఎలాగో సాల్ట్ ఉంటుంది కదా, సో అందుకని నేను ఇంకా ఎక్కువ సాల్ట్ కూడా నేను ఇంకేం యాడ్ చేయలేదు. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఓట్స్ పౌడర్ ఉంది కదా దాంతో నేను ఇలాగ చపాతీలాగా చేసుకుంటున్నాను, లేదు అంటే మీరు గోధుమ పిండి ఉంటుంది కదా సో దాన్ని స్ప్రింకిల్ చేసుకొని ఇలాగ రోటీస్ లాగా కూడా మీరు అదే చపాతీలాగా ఇలాగ మనము సర్దుకోవచ్చు. అండ్ ఇలా చేసుకున్న తర్వాత నాకు అక్కడ ఆ ఓట్స్ పౌడర్ అంతా ఎక్కువ ఉన్నట్లు అనిపించింది, సో అదంతా కూడా నేను ఇలాగా క్లీన్ చేసేస్తున్నాను అన్నమాట. దాని తర్వాత మనము ఆల్రెడీ హీట్ ప్యాన్ని హీట్ చేసుకున్నాను నేను, ఇందులో ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న రోటీని 2 సైడ్స్ కూడా మనకి నీట్గా కాల్చుకోవాలి. అండ్ వితౌట్ ఆయిల్ నేను చేస్తున్నాను, ఆయిల్ అనేది నేను ఏమాత్రం యూజ్ చేయలేదు, అయినా కూడా మనకి చాలా సాఫ్ట్గా వస్తుంది. అండ్ ఒక్కసారి మీరు కూడా ఇది ట్రై చేసి చూడండి, ఓట్స్ రోటీ అని, మీరు కంపల్సరీగా మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఇదన్నమాట, ఇక్కడైతే నేను 2 సైడ్స్ని కూడా బాగా కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీన్ని నేను మామూలుగా మనకి రోటీస్ చేసుకుంటారు కదా సో అలాగా స్టవ్ మీద పెట్టి అలాగా సో అలాగా చేస్తున్నాను. సో అలా అయితే ఇంకొంచెం మనకి ఎక్కువ కాలుతుంది కదా, మరి పచ్చి పచ్చిగా ఉండకుండా ఉంటుందన్నమాట. సో ఇలా అయితే మనకి ఎక్కువ సేపు కాల్చుకోవాల్సి వస్తుంది. సో ఇలాగ మనకి లైట్ బ్రౌన్ కలర్ రాగానే మనం ఇలాగా స్టవ్ మీదకి ఇలా చేసుకున్నామంటే చూసారా మంచిగా పొంగుతుంది కూడా. అండ్ హియర్ వి హ్యావ్ అవర్ ఓట్స్ రోటీ, మీకు చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా ఉందో. ఇదన్నమాట, వెంటనే మీరు తీసుకోవచ్చు లేదంటే కొంచెంసేపు ఆగి తీసుకోవచ్చు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నా లంచ్కి అయితే నేను ఇది ప్రిపేర్ చేసుకున్నాను day 1కి. అండ్ నెక్స్ట్ దీని తర్వాత మనకి ఒక 4-5 ఆ టైంలో మళ్ళీ ఒకసారి ఏదైనా ఫ్రూట్ కానివ్వండి, ఏదైనా జ్యూస్ కానివ్వండి, వితౌట్ షుగర్ అనేది మనము తీసుకోవాలి.
అండ్ యాజ్ వెల్ యాజ్ నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే, ఇది వచ్చేసరికి డిన్నర్ టైం. అండ్ దీని తర్వాత ఇంకొకటి చెప్దాం అనుకున్నాను ఏంటి అంటే, నేను కూడా వాటర్ అనేది చాలా తక్కువ తీసుకుంటాను అండ్ ఇప్పుడు ఎక్కువ తీసుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ మై డిన్నర్ అండ్ డిన్నర్ వచ్చేసరికి నేను 7:30 ఆ టైంలో కంప్లీట్ చేసేసాను. అండ్ డే 1 అయితే నా డే ఇలా కంప్లీట్ అయిపోయింది. సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.